నమస్తే, జేఎంజే వార్తలకు స్వాగతం. నేను మీ షఫీ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. సమ్మర్ స్టోరేజ్కి చేరుకున్న తాగునీరు. ఒంగోలులో ఇకపై నీటి సమస్య ఉండదు, కమిషనర్ శకుంతల వెల్లడి. శ్రీలంక ఘటనతో సముద్ర తీరంలో అప్రమత్తమైన పోలీసులు. అనుమానితులు కనిపిస్తే సమాచారం ఇవ్వండి. సమీక్షా సమావేశం నిర్వహించిన జనసేన, పాల్గొన్న జిల్లా నాయకులు, కార్యకర్తలు. గత కొంతకాలంగా ఎదురు చూస్తున్న త్రాగునీరు ఒంగోలుకు చేరుకున్నాయి. సమ్మర్ స్టోరేజ్లను నింపుతున్నారు. అలాగే కామెపల్లి వద్ద కాలువ ప్రవాహాన్ని మున్సిపల్ కమిషనర్తో పాటు అధికారులు పరిశీలించారు. నీటి చౌర్యం జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు కమిషనర్ శకుంతల తెలియజేశారు. తాగునీటి అవసరాల దృష్ట్యా సాగర్ నుంచి జిల్లాకు గత కొన్ని రోజుల క్రితం నీటి విడుదల చేశారు. రిపీట్ అయితే ఎట్టకేలకు ఒంగోలుకు నీరు చేరుకున్నాయి. దానిలో భాగంగా మున్సిపల్ కమిషనర్ శకుంతల సమ్మర్ స్టోరేజ్ 2 ట్యాంకుని, సాగర్ కాలువ ప్రవాహాన్ని అధికారులతో కలిసి కాలువలను పరిశీలించారు. నీటి చౌర్యం కాకుండా అన్ని మేజర్ల వద్ద కాపులాను ఏర్పాటు చేసినట్లు, ఇకపై ఒంగోలుకు నీటి సమస్య ఉండదని మున్సిపల్ కమిషనర్ శకుంతల తెలిపారు. వచ్చే నీటితో చుట్టుపక్కల గ్రామాల చెరువుల్లో నింపుతామని ఆమె తెలిపారు. ఎదురు చేసినవాడు ఎవరో మరి రావణ ఉన్నాడు, అక్కడ దాన్ రేసి ఆ స్టేజ్ కట్టుంది. సరే సరే ఉంటుంది. జనాలు పాపం ఇది అవుతున్నారు సార్. ఆ వాటర్ నువ్వు వస్తున్నావు అండి, లేదా వచ్చేవాడిని కాదు, ఫీడ్ తీసుకున్నాండి కాడ. కొంచెం ఉండుతున్నారు. పాలక సంస్థకి మరి మంచినీటికి అవకాశం కల్పించే రామతీర్థం జలాశయం దగ్గర నుంచి నీళ్లు విడుదల చేయటం మొదలైంది. నిన్న ఉదయం 9:30 గంటలకి లాక్ ఓపెన్ చేయటం ద్వారా నీళ్లు విడుదల చేయటం మొదలుపెట్టినప్పుడు, ఈరోజు ఉదయం
ఆరు గంటలకల్లా ఎస్ఎస్ టూలోకి నీళ్లు చేరటం మొదలైంది. ఎస్ఎస్ టూకి వచ్చేసేసి ఇక్కడ ఇతిముక్కల పాలెం దగ్గర నుంచి డైరెక్ట్ పైప్ లైన్ ద్వారా వచ్చేసేసినాయి గ్రావిటీ ద్వారా. అదే మళ్ళీ ఎస్ఎస్ వన్కి వచ్చేసేసి కెనాల్ ద్వారా రావాల్సి ఉంటుంది, ఇది కూడా మొదలైపోయింది. ఈరోజు ఉదయం 10 గంటలకల్లా చేరుతుంది అది కూడా. అయితే ప్రజలకి చెప్పాలి అంటే కనుక ఒక 2 రోజులు ఈ ఒక్క విడత అంటే ఈ విడతలో ఇచ్చే టైంలో మాత్రం ప్రజలు ఇబ్బంది పడ్డారు. అంటే 3 డేస్ వన్స్లో రావాల్సింది, 4 డేస్కి అది కొంచెం మారాల్సి వచ్చింది. ఈరోజు మనము నీళ్ళు తీసుకోవటం మొదలుపెట్టాం కాబట్టేసేసి ఇంకా ఈ సమస్య మొత్తం కూడా రెక్టిఫై అయిపోయేసేసి రెగ్యులర్ వాటర్ సిస్టంలోకి ఆ షెడ్యూల్ని మొత్తం కుదుర్చుకొని 3 డేస్ వన్స్ నీళ్ళు ఇచ్చుకునే విధంగా అన్ని చర్యలు తీసుకుంటాము. ఇదే నీళ్ళనే కంటిన్యూషన్ మనం సరౌండింగ్ ఉన్న మన ముక్తినుత్తులపాడు చెరువు, అదేవిధంగా త్రోవగుంట దగ్గర ఉన్న చెరువు, అదేవిధంగా వెంగముక్కలపాలెం చెరువు వీటికి కూడా నింపుకోవడం ద్వారా సరౌండింగ్ విలేజెస్కి కూడా మనకి మెజ్జడి విలేజెస్కి కూడా ఇబ్బంది లేకుండా టోటల్ నగరపాలక సంస్థ పరిధిలో మంచినీటికి ఇబ్బంది లేకుండా చేసుకుంటున్నాము. ముఖ్యంగా దీనికోసం సహకరించిన మన గౌరవ కలెక్టర్ గారికి, అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎస్సీ గారు, ఈ గారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియచేస్తున్నాము. ఇమీడియట్గా మనకి నీళ్లు విడుదల చేయడం ద్వారా మన ఒంగోలు పట్టణానికి ఇబ్బంది లేకుండా చేసుకోవటం కోసం, అదేవిధంగా ఈ నీళ్లు విడుదల టైంలో ఎటువంటి ఇబ్బందులు జరగకుండా అంటే ఎక్కడ లీకు లాకులు ఓపెన్ చేయటం కానీ ట్రాప్ చేయటం కానీ వాటర్ని ఇలాంటివి ఏమీ జరగకుండా కంటిన్యూషన్ వాటర్ వచ్చే విధంగా మనము దీనిపైన దీన్ని వేసుకున్నాము. అంటే డ్రైవ్ పెట్టుకున్నాము, స్పెషల్ టీంలు ఉంటున్నాయి ఎక్కడికక్కడ లాకుల దగ్గర మనుషులను అదేవిధంగా నిరంతరం 24 అవర్స్ కాపలా పెట్టాము. దాంతోపాటుగా ఒక జీపు వెహికల్స్ మనుషుల్ని ఇచ్చేసేసి ఈ రోడ్డు అమ్మటి ఈ యొక్క కాలువ కెనాల బండి అమ్మటి తిప్పట కోసం కూడా మనుషుల్ని పెట్టుకున్నాము. అంతేకాకుండా మన ఎస్ఎస్ ట్యాంక్ 2 దగ్గర గ్రావిటీ ద్వారానే కాకుండా పంపింగ్ ద్వారా తీసుకోవడానికి కూడా ఫిక్స్డ్ పైప్లైన్లు ఏర్పాటు చేసుకొని మోటార్లు ఏర్పాటు చేసుకొని రెడీగా ఉన్నాము. సో అన్ని విధాల ఇబ్బంది లేకుండా మన ట్యాంకుల్ని ఫుల్ టైమ్గా నింపుకోవడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాము. దీని ద్వారా రాబోయే 4 నెలల వరకు మనకి నీళ్ళు ఇబ్బంది లేకుండా ఒంగోలు పట్టణానికి నీళ్ళు ఇబ్బందికి కొరత లేకుండా ఉంటుందని చెప్పేసి తెలియజేయండి. శ్రీలంక నుంచి సముద్ర జలాల ద్వారా మన దేశంలోకి ప్రవేశించాలంటే అత్యంత సులువైన ప్రాంతం తమిళనాడు, దాని తర్వాత ఆంధ్రప్రదేశ్. వీటిలోనూ నెల్లూరు ప్రకాశం జిల్లాలో ప్రవేశించేందుకు సులువు అనేది ఇంటెలిజెన్స్ వర్గాల అభిప్రాయం. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అన్ని జిల్లాలతో పాటు మన జిల్లాలో కూడా పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లాలోని రామాయపట్నం, కొత్తపట్నం, మెరైన్ పోలీసులతో పాటు నెల్లూరు జిల్లాలోని ఇసుకపల్లి, శ్రీహరికోట, దుగ్గరాజపట్నం మెరైన్ పోలీసులు అప్రమత్తమయ్యారు. తీరం వెంట పహారా కాస్తున్నారు, గ్రామాల్లో పర్యటించి మత్స్యకారులను అప్రమత్తం చేస్తున్నారు. సముద్ర జలాల్లో ఎక్కడైనా ఎవరైనా కొత్త వ్యక్తులు తారసపడితే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని మత్స్యకారులతో పాటు గ్రామస్తులకు సూచించారు. కేంద్ర నిఘా వర్గాల నుంచి తమకు అందిన సమాచారం మేరకు తీరంపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు పోలీసులు తెలిపారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంను నేషనల్ లోకల్ గవర్నమెంట్స్ ఛాంబర్ మరియు పంచాయతీ సర్పంచ్ల సంఘం ఆధ్వర్యంలో
మల్లయ్య లింగయ్య భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీరభద్రాచారి జెడ్పీటీసీ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీకాంత్, ఎంపీపీ సంఘం అధ్యక్షులు వీరయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. మరి వాళ్ళకి ఆ ఉన్నటువంటి 100,000 రూపాయల నిధులు వీళ్ళు ఎలక్షన్ కోసం ఖర్చు పెడితే వాళ్ళు ఏం కావాలా? దీన్ని అడిగేది ఎవరు? అసలు ఫ్లోరైడ్ సమస్య మీద సరిగ్గా చెప్తున్నాను. కాబట్టి ప్రజాప్రతినిధుల్లో శుభాకాంక్షలు. నా పేరు నన్నమైన రవికుమారు, అర్థమిడు మనం. ధన్యవాదాలు. ఇప్పుడు అనాథ సేవ అనడం కానీ ఆయన వాళ్ళ ఇంట్లోనే జెడ్పీటీసీ గారు వారి సహదర్మచారి. అరే ఆచార్య ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వాస్తవం ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అని భయం కొంత ఉండబట్టి ఒంటెత్తుకోకుండా పోకోకుండా డిపిఓలు కలెక్టర్లు ఉండాలి అంటే మనం యూనియన్ కొంత పనిచేస్తూ ఉండబట్టి ఆ యూనియన్లో 1995 నుంచి కూడా మరి ప్రకాశం జిల్లా సర్పంచులు సంఘం మరి స్థాపించడంలో కానివ్వండి, దాన్ని కంటిన్యూషన్ ఇప్పటిదాకా నడిపించడంలో మరి తనదైన పాత్ర పోషిస్తూ రాష్ట్ర స్థాయిలో యావంచులు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన కూడా పెద్ద ఉద్యమాలు చేసి అనేక పవర్స్ని అనేక పవర్స్ని సాధించుకున్నాం. మరి అందులో భాగంగా మరి ఈరోజు పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క లోకల్ బాడీస్ అయితే దొరికింది. ప్రతి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి మేమైతే మా మండలంలో ఆటో పక్కన ఎన్ని ఇబ్బందులు సృష్టించినా కానీ తెలుగుదేశం పార్టీ ద్వారా మేము ఎన్నికైనాము. ఆయన ఆపు మమ్మల్ని ఎలక్షన్స్ అప్పుడు నువ్వు మా ఇంట్లోకి రావద్దమ్మా, నేను వైసీపీకే ఓటేస్తానని అన్నోళ్ళు ఒకరోజు నా దగ్గరికి 11 o'clock నైట్ 11 o'clock వచ్చి నేను చాలా ఇబ్బందులు ఉన్నాను తినడానికి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గారు 50 కోట్లు ఖర్చు పెట్టాడంటే ఎట్లా అని ఇప్పుడు అతను తప్పు చేస్తున్నాడని మనం అనలేము. మనం తప్పు చేస్తున్నామని మన కింద ఎవరిని అదే మేము చూస్తుంది, నేను చూస్తుంది అదే శాఖ ప్రజాస్వామ్యం కానీ పంచాయతీలు రిజర్వేషన్ తప్పటం ఓట్లు పల్లెలో ఉంది మొత్తం ఎస్సీలు ఐఓసీ ఒకటి వాళ్ళు మూడో ఓసీలు ఈ మొత్తం ఎస్సీలు అవుతుంది లేదు మొత్తం బీసీ ఉండదు ఆ గ్రామాన్ని బీసీ కింద ఉంటుంది మొత్తం ఎస్సీ పంచాయతీ ఉంది అంటే ఎస్సీ కింద ఉంటుంది అది రొటేషన్లో దాన్ని జనసేన సమీక్ష సమావేశం ఒంగోలు కాపు కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులతో పాటు జిల్లా నాయకులు పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జనసేన అభ్యర్థి రియాజ్, సుంకర్ సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. నాయకులకు కార్యకర్తలకు ఒకే ఒక దిశానిర్దేశం చేశారు. సంఖ్యతో పనలేదు, సమస్యలతోనే పని. నాయకులు కార్యకర్తలు అందరూ సమస్యలు గుర్తించండి, వాటి తాలూకు సమస్యల యొక్క పరిష్కారం కోసం అందరూ కృషి చేయండి. ఎన్నిక జరిగింది, లెక్కలు అవే వస్తాయి, మన దాంతో పనిలేదు. దేశంలో ఉన్నటువంటి ఈ కుళ్ళు కుతంత్రాలని సరిపేయాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి మీరందరూ ఒకసారి అభినందనలు తెలియజేయాలనుకుంటున్నాను. ఒక రోజు మొత్తం లేదా ఒక సంవత్సరం మొత్తం పనిచేయాల్సిన అవసరం లేదు, ఒక గంట మనసు పెట్టి పనిచేయండి. దీన్ని కాదు, ఈ రాజకీయ వ్యవస్థ మార్చి చూపిస్తానని చెప్పేసి ఒక మాట ఈ మాట కూడా నాకు అనద్దు, నా మాట రోజు ఎలక్షన్ చూపిస్తాను అని చెప్పి మాట్లాడాలి. నిజంగానే ఈ ఎలక్షన్ మొత్తం 3 మీటర్లో చూస్తాను. ఎవరైనా చెప్పగలరా ఇలాంటి రాజకీయాన్ని నేను ఇప్పటికీ దాదాపు 2
ఫోర్ మినిట్స్ కొంచెం పాలిటిక్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ గా ఉన్నాను నేను. కానీ ఎప్పుడు కూడా ఈ వయసు 22 23 ఈ వయసు ఈ వయసు అంతా కూడా కేవలం రోడ్డు పైకి ర్యాలీకి వీళ్ళ జెండా పడిపోతున్నారని కనపడ్డారు తప్ప ఎక్కడ కూడా ఇది నా పార్టీ, నేను నా వీరికి లేదని, నేను ఈ చేతికి లేదనే స్థాయికి తీసుకొచ్చిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్. మాకు క్యాంపెయిన్ చేసినప్పుడు సహాయం చేసిన వాళ్ళకి చాలా థ్యాంక్ యూ. మా జనసేన పార్టీకి ఇదే మాట తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఎంతో ఓపిక తోటి అన్ని ఏరియాలు కూడా టైం ఉన్నా లేకపోయినా అతను ఉన్న తక్కువ టైంలోనే దాదాపుగా కవర్ చేసుకున్న వ్యక్తి మన రియాజ్ గారు. చివరిగా మనకి రియాజ్ గారిని మాట్లాడుతుందిగా ఓటర్లందరికీ జనసేన పార్టీ తరఫున జనసేన అభ్యర్థిగా మీరందరూ జనసేన పార్టీకి ఎంతో ఉత్సాహంతో గాజు గ్లాసు గుర్తుపై ఓటేసి జనసేన పార్టీని భారీ మెజార్టీతో గెలిపించబోతున్నందుకు జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలకి ఇంకా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎట్టి పరిస్థితుల్లో మీ అందరికీ రేపు రాబో రోజుల్లో ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజలకి జవాబుదారీతనంగా ఉంటానని చెప్పేసి. జిల్లా తాగునీటి అవసరాల కోసం విడుదలవుతున్న సాగర్ నీటి ప్రవాహం తీసికట్టుగా మారుతుంది. రావాల్సిన వాటా నీరు రాబట్టడంపై అధికార యంత్రాంగం దృష్టి సారించడం లేదు. జిల్లా సరిహద్దు 85.3 నుంచి 2 TMCల నీరు రావాల్సి ఉంది. దీనికోసం కనీసం 2,300 క్యూసెక్ల నీరు చేరాలి. కానీ ఇంత మోతాదులో నీరు రావడం గగనంగా మారింది. జిల్లాలో 2 రోజులే 2,300 క్యూసెక్ల నీటి ప్రవాహం కొనసాగింది. రోజు రోజుకు ప్రవాహం పడిపోతూ వస్తుంది. 2,220 క్యూసెక్ల ప్రవాహం నిలకడగా వస్తుంది. ఈ లెక్కన రోజు 80 క్యూసెక్ల కోత పడుతోంది. సోమవారం రాత్రి ప్రవాహం పెంచినట్లు NSP అధికారులు తెలిపారు. కానీ మంగళవారానికి ఏమాత్రం మార్పు రాలేదు. మేజర్ల వద్ద నీటి చౌర్యం జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేసిన అధికారులు రావాల్సిన వాట నీటిని రప్పించడంపై దృష్టి సారించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరూ జిల్లాలో ప్రజలకు, మూగజీవాల అవసరాలకు ఈ నీరు చాలా అవసరం. వచ్చే అరకొర నీటిలోనూ ఇలా కోత పెడుతున్నారు. బుధవారం నుంచి మేజర్లకు నీటి విడుదల చేయనున్న నేపథ్యంలో కోతపడే 80 క్యూసెక్ల నీరు 2 పెద్ద సైజు మేజర్లకు ఇవ్వచ్చు. ఈ నెల 29 వరకే నీరొస్తుంది. ఈలోగానైనా దామాషా ప్రకారం నీరొచ్చేలా అధికారులు పట్టించుకుంటారో లేదోనని జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారు. విద్యార్థులు నిరంతరం కృషి చేస్తేనే నిర్దేశిత లక్ష్యాలను చేరుకోగలరని, ప్రభుత్వ బడుల్లో మెరుగైన విద్య అందుతుందని మున్సిపల్ కమిషనర్ శకుంతల అన్నారు. ఒంగోలు బాలాజీ నగర్లోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. పిల్లల్ని చేర్పరచండి అని చెప్పడానికి ఒక వీడియో తీటుగానే పదం అనేటప్పుడు కొంచెం మనసు కష్టంగానే ఉంటుంది. ఇస్తామని చెప్పి చెప్పే రోజు దగ్గరలో ఉన్నాయని అని కోరుకుంటున్నాను. ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందాలంటే విద్యార్థులు ఉత్తమ ఫలితాలు రావాలని, అందుకోసం ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేయాలని మున్సిపల్ కమిషనర్ శకుంతల కోరారు. ఆమె బాలాజీ నగర్లోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, అందుకోసం అందరూ కృషి చేయాలని, ఒకప్పుడు ప్రభుత్వ బడులలో చదివిన వారు ఇప్పుడు మంచి స్థాయిలో ఉద్యోగాలు చేస్తున్నారని కమిషనర్ శకుంతల తెలిపారు.
వార్షికోత్సవంలో ఉత్తమ ఉపాధ్యాయులను కమిషనర్ శకుంతల సన్మానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆడిపాడారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ మసూదన్, విశ్వనాథం, నాగేంద్ర వరప్రసాద్, మున్సిపల్ ఎంఈ సుందర రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే మనమందరం కలగంటున్నామో, ఏదైతే ఏ విధంగా అయితే మన యొక్క నగరపాలక సంస్థ స్కూల్స్, మున్సిపల్ స్కూల్స్ పరిడి వెళ్ళాలని కోరుకుంటున్నామో అదంతా ఈరోజు సాకారం అయిపోయింది అనిపించింది. ఒక డిజిటల్, ఇంతకు ముందుగానే అక్కడ ఒక డిస్ప్లే బోర్డు కూడా పెట్టారు, మీరందరూ కూడా చూసుంటున్నారు. ఈ స్కూల్స్లో ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు అనేది, మరి ఇక్కడ కూడా ఈరోజు వార్షికోత్సవం ఎంత కన్నుల పండుగగా చేసామో, ఇవన్నీ కూడా ఏ విధంగా మన యొక్క స్టాండర్డ్ని పెంచుకుంటున్నామో, మనం ఎలా అభివృద్ధి చెందుతున్నామన్నది తెలియజేస్తూ ఉంది. వీళ్ళల్లో ఒక సీరియస్నెస్ పెంచడానికి, కన్సర్న్ పెంచడానికి, స్కూల్ పట్ల ఒక స్కూల్ పిల్లలు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు ఇవన్నీ పెంచడం కోసం మేము ఇవన్నీ తీసుకున్న చర్యలు. మరి స్థానికంగా ఇవన్నీ అన్ని స్కూల్స్లో అంతా చేసాం, కానీ ఎంత చేసినా అంటే ఒక పురపాలక సంఘ ఆధ్వర్యంలో మరి ఇవన్నీ చేయాలి అని డైరెక్టరేట్గా కొంత కరికులం, అకాడమిక్ వాల్యూస్ని పంపించడం, రానికి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించవచ్చు, కానీ వాటన్నిటినీ అందిపుచ్చుకొని దానికి మనసుతో పెట్టి చేసే సిబ్బంది స్థానికంగా ఉన్నప్పుడే ఆ స్కూలు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అది అభివృద్ధి చెందింది. ముఖ్యంగా విద్య ఈ యొక్క తల్లిదండ్రులకి స్థానికంగా ఇలాంటి స్కూల్ దొరకటం కూడా ఒక అదృష్టంగా భావిస్తూ, నేను ఒక కమిషనర్గా ఈ విధంగా మా స్కూల్స్ అభివృద్ధి చెందుతున్నందుకు, ఇలాంటి అధ్యాపక బృందం మాకున్నందుకు నేను గర్వపడుతున్నాను. ప్రతి ఒక్కరూ మాకు ఇంత మంచి బృందం ఉందని ఒక్కొక్క చోటకు వస్తూ ఉండే కొద్ది తెలుస్తూ ఉంది. ఇదే రకంగా మనం కలిసి పనిచేసుకుంటూ మరింత ఆదర్శవంతంగా మన స్కూల్స్ని తీర్చిదిద్దుకుందామని చెప్పేసి వేదిక మీద ఉన్న మా యొక్క ప్రధానోపాధ్యాయులందరికీ, హై స్కూల్ ప్రధానోపాధ్యాయులకి, మరి స్థానిక ప్రధానోపాధ్యాయులు, సిబ్బంది అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈరోజు బాలాజీ నగర్ మున్సిపల్ ప్రాథమిక పాఠశాల రాష్ట్రంలోనే ఆదర్శ పాఠశాలగా, ఆదర్శ మున్సిపల్ పాఠశాలగా తీర్చిదిద్దడంలో మరి ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు కానీ, ప్రసాద మాస్టర్ కానీ, ఇతర స్టాఫ్ కానీ చాలా కలెక్టివ్ వర్క్తో, సమిష్టి కృషితో, చక్కటి ప్లానింగ్తో మరి ఈ పాఠశాల చక్కగా తీర్చిదిద్దడం జరుగుతున్నది. ఈ పాఠశాలకు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఏరియా వారికి, ఉన్నటువంటి తల్లిదండ్రులకు నాకు మంచి అనుబంధం ఉంది. నేను డిఆర్ఆర్ మున్సిపల్ హైస్కూల్లో 18 సంవత్సరాలు పనిచేయడం జరిగింది. అప్పుడు ఈ బాలాజీ నగర్ నుంచి స్టూడెంట్స్ 4th క్లాస్. నెల్లూరు బస్టాండ్ ఎలక్ట్రికల్ ఎస్సీ ఆఫీస్ ఎదుట అన్నవరపాడు ఐక్య అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రను ఆర్కిడ్ స్కూల్ యజమాని అజయ్ బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టి రవికుమార్, పి చైతన్య, అరుణ, కొండలు, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఏదైనా ఒక అసోసియేషన్ అనేటువంటిది నలుగురిని కలుపుకొని నలుగురికి మంచి చేసేటువంటిదిగా ఉంటుంది. మరి నేను గత 11 సంవత్సరాల నుంచి అన్నవరపాడు కాలనీలోనే నివాసం ఉంటున్నాను. ఈ 11 సంవత్సరాల్లో ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం మరి ఇక్కడ ఉన్నటువంటి కుర్రవాళ్ళందరూ కూడా ఒక అన్నవరపాడు అసోసియేషన్ అనే ఒక దాన్ని ఏర్పాటు చేసుకొని మరి దాని ద్వారా ఒక సేవా కార్యక్రమాలు చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో వాడికి ముందుకు రావటం నిజంగా చాలా అభినందనీయం. ఆ అసోసియేషన్ ద్వారా, అన్నవరపాడు అసోసియేషన్ ద్వారా ఈ రోజున మొట్టమొదటిసారిగా చలివేంద్రాన్ని ఇక్కడ అన్నవరపాడు 4వ లైన్ దగ్గర చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఎండాకాలంలో సీజనల్గా వచ్చేటువంటి ఒక సేవా కార్యక్రమంతో ముందుకొస్తే వీరి యొక్క చల్లని మనసు మనకు అర్థమవుతూ ఉంది. ఇటువంటి చల్లని మనసుతో రాబోయే కాలంలో కూడా అన్నవరపాడు కాలనీ వాసులకు అండగా ఉండి పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా సేవా కార్యక్రమాలు చేయటానికి ముందుకు రావాలని వారిని కోరుకుంటూ, వారికి ఏదైనా సరే సహాయం కావాలంటే నా దగ్గరికి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ కూడా చాలా చక్కగా రుచి చేసుకుంటారు. ఈ కులాలు మతాలకు అతీతంగా అందరూ కలిసిపోవాలనే ఉద్దేశంతో ఒక గొప్ప నిర్ణయం తీసుకొని చేశాము.
అయితే మనకందరికి కూడా మనకు ఉన్నటువంటి ప్రతి పిల్లవాడు ప్రతి కుర్రవాడు అందరూ కూడా సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేయబట్టి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయ్యింది. అదేవిధంగా అజయ్ గారి బ్లెస్సింగ్స్తో కూడా స్టార్ట్ చేశాము, చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా ఏ పార్టీలకి కులాలకి మతాలకి సంబంధం లేకుండా అందరం కలిసి ఒక విధంగా ఉండాలని, ఏ సమస్య వచ్చినా కూడా అందరం ముందుకు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ అసోసియేషన్ ఫామ్ చేయడం జరిగింది. దీని ముందుగా మనందరం చాలా సంతోషిస్తున్నాము, అందరూ సహకరించడం చాలా. అంటే మా వాళ్ళందరూ కూడా చాలా ఐక్యతతో ఉన్నారు. అదేవిధంగా ప్రతి ఏరియా వాళ్ళు కూడా ఈ విధంగా అందరూ ఐక్యతతో కలిసి అందరూ ప్రజలకు సేవ చేయాలని, అదేవిధంగా మతాలు కులాలు అనేటువంటి విషయాలతో కొట్టుకుంటున్నారు. అలా కాకుండా అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలని చెప్పి ఈ యొక్క అసోసియేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. యూత్ మొత్తం అందరం కలిసి చేయాలమ్మా అని చెప్పి నా చెప్పారు. సరేనమ్మా అని చెప్పాను. అజయ్ సార్ కూడా మీకు ఏది కావాలన్నమ్మా మేము చేస్తామని చెప్పారు. పిల్లలు కూడా ఏది కావాలన్నా నేను కూడా ముందుకు వస్తాను. ప్రతిదానికి ఎవరింట్లో ఒకళ్ళు ఏమైనా ఇబ్బంది వచ్చినా మేమందరం కలిసి వాళ్ళకి సహాయం చేయాలని మేము అనుకుంటున్నాము. ఏ విషయంలో అయినా సరే ఎంత దూరం పోయి అయినా సరే అందరం కలిసి ఒక కట్టుగా ఉంటామని నేను చెబుతున్నాను. పిల్లలు కూడా ఇక్కడ పిల్లకాయలు అన్నవరపాడు పిల్లలు ఏ విషయంలో ప్రతి విషయంలో వచ్చి అమ్మాయి చేద్దామమ్మా అని ఎప్పుడు నాకు చెబుతుంటారు. కానీ ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఏంటంటే ఎవరికి దోసినట్టు వాళ్ళు చేయాలనే ఆలోచనలు ఎక్కువ ఇక్కడ అన్నవరపాడుకి. ఇక నుంచి అది తేగకూడదని మేము గట్టిగా నిలబడతామని అనుకుంటున్నాము. ఒంగోలులోని రామ్నగర్లోని సహస్ర అకాడమీ వార్షికోత్సవంను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా డాన్సులు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ స్టాలిన్, వంశీబాబు, వేణు తదితరులు పాల్గొన్నారు. అండ్ ఫ్రమ్ నెక్స్ట్ ఇయర్ ఆన్వర్డ్స్ వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ కోచింగ్ ఫర్ ఐఐటి అండ్ జేఈ ఆల్సో. దట్ ఈస్ ఓన్లీ ఫర్ ఫౌండేషన్ ఫ్రమ్ 6th class టు 10th class స్టూడెంట్స్. అండ్ వీ హ్యావ్ అనదర్ ప్లాన్ ఆల్సో, వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఏ న్యూ బ్యాచ్ ఫ్రమ్ 4:00 టు 6:30 ఫర్ ద స్టూడెంట్స్ హూ ఆర్ స్టడింగ్ సిబిఎస్ఈ సిలబస్. ఫర్ దెమ్ వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్ మ్యాథ్స్ ఐఐటి అండ్ ఫర్ నీట్ ఎగ్జామ్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్. అంటే తన గురించి మేము 1 ఇయర్ మేము మా దగ్గర వర్క్ చేస్తున్నారు సారు. ఎంతో చాలా చక్కగా టైం సెన్స్ కానీ పిల్లలకు చెప్పే విధానం కానీ పిల్లలతో రిసీవ్ చేసుకునే విధానం కానీ, ఎందుకంటే విద్య ఉపాధ్యాయుడు అనగానే ఏదో క్లాసులో పాడని చెప్పి ఇంతటితో అయిపోయిందని అనుకోకుండా తను పిల్లలు ఎన్నిసార్లు అడిగినా సరే అమ్మ ఇంకా కావాలంటే మీరు అడగండి నేను ఎంతో చాలా సహనంగా చాలా బాలాజీనగర్లోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాల వార్షికోత్సవంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా కన్నుల విందుగా ఆడిపాడారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సమ్మర్ స్టోరేజ్కి చేరుకున్న తాగునీరు, ఒంగోలులో ఇకపై నీటి సమస్య ఉండదు, కమిషనర్ శకుంతల వెల్లడి. శ్రీలంక ఘటనతో సముద్ర తీరంలో అప్రమత్తమైన పోలీసులు, అనుమానితులు కనిపిస్తే సమాచారం ఇవ్వండి. సమీక్ష సమావేశం నిర్వహించిన జనసేన, పాల్గొన్న జిల్లా నాయకులు, కార్యకర్తలు. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. జనం గుండె చెప్పుడు జేఎంజే, నిజమే మా నైజం. చూస్తూనే ఉండండి మీ జేఎంజే.